మధ్యం మద్యం తినేసేయమనొచ్చు కదా ఇప్పుడు రెండు వైపులా రావట్లేదా పైన కింద అప్పుడు కింద వాళ్ళని ఎందుకు తిననివ్వలేదంటే కింద తిననిస్తే పబ్లిక్లో ఇసక మీరు వంద రూపాయలు తింటే లక్ష రూపాయలు కూడా వస్తుంది ప్రచారం జరుగుతుంది మద్యం ఒక బెల్ట్ షాప్ పెట్టుకుంటే వెయ్యి బెల్ట్ షాప్లు అంత ప్రచారం జరుగుతుంది ఇది పర్మనెంట్గా ముద్రపడిపోతుంది ఇతను ఎట్లాంటి వాడు అనేది దాని నుంచి గతంలో ఉన్న ముద్ర చెరిపేసుకోవడం కోసం అని చెప్పి ట్రై చేస్తుంటే ఇటు వీళ్ళ ద్వారా ఆ ప్రాబ్లం వచ్చి పడుతుంది కాబట్టి అట్లా వద్దు అని చెప్పినప్పుడు మొత్తం నువ్వు పెట్టుకుంటే ఎట్లా అనేటటువంటి అప్పుడు వాళ్ళ పెద్దలందరూ కూర్చున్నారు అప్పుడేదో కుటుంబం అంతా కూర్చున్నప్పుడు ఇట్లాగా ఆస్తి ఇప్పుడు నాకు నేను విన్న మొక్క అయితే ఏంటంటే నా కూతురు ఇద్దరు కూతుర్లే నువ్వు నా కూతురు లాంటి దానివే అన్నాడని ఆ టైంలో అవును నాన్న కూడా అట్లాగే అనేవాడు కాబట్టి నాకు వాట ఇస్తానన్నాడు అప్పుడు అని చెప్పిందని నువ్వు కూడా నువ్వు ఇవ్వాలి మరి నువ్వు సంపాదించిన దాంట్లో అందని వెంటనే జగన్ ఒప్పుకుని రాసిచ్చాడు అన్నటువంటిది ఇక్కడ పాయింట్ అది విన్నాను అది అప్పట్లో అనుకున్నాను అది వెనక్కి తీసేసుకున్నాడేమో అనుకున్నాను తీరా చూస్తే ఇప్పుడు కనబడుతున్న లెక్క ఏంటి ఆ పద్ద నిన్న ఏడు పేజీలో పద్నాలుగు పేజీలో ఒక ఇది వచ్చింది జగన్ ఇచ్చే లెటర్ రాసిన దాంట్లో ఆస్తులన్నీ ఉన్నాయి అందులో డీటెయిల్డ్గా ఏ ఆస్తి అన్నది అవి మొత్తం చూస్తే వేల కోట్లు షేర్లే కాదు పక్క స్థలాలు షేరింగ్ షేర్ ఆ ఈఎంఐకి షేరింగ్ స్థలాలు ఇచ్చాడు పొలాలు ఇచ్చాడు